స్మైల్ డిజైనింగ్ అని అంటుంటారు కదండి, స్మైల్ డిజైనింగ్లో అసలు ఏ ఏ అంశాలు ఉంటూ ఉంటాయి? స్మైల్ డిజైనింగ్ అనేది ప్రతి ఒక్కరూ కాస్మెటిక్ ట్రీట్మెంట్గానే చూస్తారు, బట్ ఐ కాల్ ఇట్ ఎస్ లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ట్రీట్మెంట్. అంటే చాలామందికి చూడండి, పళ్ళు వరుసలో చాలా ఇబ్బంది ఉంటుంది, సందులు ఉండొచ్చు, లేదా పుట్టుకతోనే రంగు మారిపోయిన పళ్ళు ఉండొచ్చు, లేదా ఒక వయసు వరకు అందంగా ఉండి కొంత వయసు దాటేసరికి పళ్ళు రెడ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ మారిపోయి ఉండొచ్చు. ఇలా రకరకాల ఇబ్బందులతో బయటకు వెళ్ళలేక, నలుగురితో మాట్లాడలేక, వాళ్ళు రోజు చేసుకునే హౌస్ హోల్డ్ వర్క్ కానీ లేదా ప్రొఫెషన్లో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా పర్మనెంట్గా ఇప్పుడు అలా ఉండలేరు కదా లైఫ్ అంతా, కానీ మనం స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా పర్మనెంట్గా వాళ్ళ స్మైల్ని తీర్చిదిద్దుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్లో ఉండే అంశాలు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పైన ఏవో క్యాపులు పెడతారు అనే నోషన్ ఒకటి, రెండోది ఏంటంటే మొత్తం పళ్ళన్నీ పీకేసి కొత్త పళ్ళు ఏవో ల్యాబ్లోంచి తయారు చేయించి పెడతారు అనే సెకండ్ నోషన్ ఒకటి. అవి రెండు జరగవండి. స్మైల్ డిజైనింగ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సింపుల్గా క్లిప్పులు వేసి కూడా స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు, ఇంప్లాంట్లు పెట్టి స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు, వినీర్స్ వేసి స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు, ఎలైనర్స్ పెట్టి స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. ఇలా మన ఆ పేషెంట్ ఏజ్ని బట్టి, పేషెంట్ డిమాండ్ని బట్టి ఎలా ఏ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఆప్ట్ చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్ వస్తుంది, పేషెంట్ మరింత అందంగా ఎలిగెంట్గా కనబడతారు, తరచుగా మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుంది, పర్మనెంట్గా ఎలా చేయగలుగుతాము, ఇవన్నీ అంశాలు ఉంటాయండి. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీ ఉండే లోపాన్ని సరిచేసి మిమ్మల్ని బ్యూటిఫుల్గా చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. స్మైల్ డిజైనింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ అంటే ఏజ్ లిమిట్ లేదు. ఏ ఏజ్ వాళ్ళన్నా 80 ఇయర్స్ వాళ్ళు కూడా, 80-80 సంవత్సరాల వాళ్ళు కూడా చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. మీకుండే ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేదు, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకుని అందంగా నవ్వచ్చు ఏ ఏజ్లో ఉన్నా. ఎందుకంటే అందులో కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కానీ రక్తస్రావం కానీ కుట్లు కాంటివి ఉండవు. స్మైల్ డిజైనింగ్ అనేది టెంపరీ ఆప్షన్తో కూడా డెఫినెట్గా పర్మనెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది, చేయించుకుని అందరూ అందంగా కనిపించవచ్చు. సో చిరునవ్వు బాగాలేదు, నేను బాగా నవ్వలేకపోతున్నాను, నా స్మైల్లో డిఫెక్ట్స్ ఉన్నాయి, అరే నా స్మైల్ పాడైపోయింది, నాకు యాక్సిడెంట్స్ అయినాయి, ఇలాంటి ఇబ్బందులకి ఏమి భయపడద్దు. ఒకసారి మమ్మల్ని అడిగి చూడండి, మీ స్మైల్ని అందంగా ఎలా తయారు చేయించుకోవాలో మేము చెప్తాము, మీకు నచ్చితే చేయించుకోవచ్చు డెఫినెట్గా.